హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పటి వరకు దాదాపు నలభై సంస్థలు అన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి అన్నీ కూడా కూటమికే సపోర్ట్ చేస్తున్నాయి అయితే ఖచ్చితంగా ఈ వచ్చే తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది అది కూడా అమరావతిలో జరగనుందని కూడా చాలా మంది చెప్తున్నారు అయితే ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు ఆయనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆహ్వానం అందిందని ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది అంతా కూడా ఎంతవరకు వాస్తవం సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు ఆయన అడిగే చేద్దాం నమస్తే సార్ నమస్తే బాబు సో అంటే ఇది ఒక పుకారా లేకపోతే నిజమేనా తొమ్మిదవ తేదీ రావంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే చూడ్డానికి అవును ఇది పుకారేం కాదు బాబు పుకార్లు మనం అనవసరంగా పెద్దవాళ్ళ గురించి పుకార్లు చెప్పుకోకూడదు మూడు సంవత్సరాలు పారేస్తారు అందువల్ల వాడు పూర్తిగా కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే ఒక ప్రత్యేకత దీనిలో ఉంది కూటమితో పాటు బీజేపీ కూడా ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేనన్ని సీట్లు సంపాదించుకుంటుంది అది ఒక ప్రత్యేకత కదా అలాగే తన రాజకీయ గురువు అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడంటే మనకి వాళ్ళకి సత్సంబంధాలు కావాలి సత్సంబంధాలు కావాలని వేరే చెప్పనవసరం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి సత్ సత్సంబంధాలు కావాలని ఇద్దరు ఒకటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ తాలూకు సంపద ఎంతో ఆంధ్రప్రదేశానికి తెలంగాణకి కరెంటు కేబుల్స్ బడ్జెట్ ఎంతో ఏది పూర్తి లోపాయకారంగా ఒప్పందాలు జరిగాయి కానీ వాళ్ళు వాళ్ళ తాలూకు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కడుపోయినాయి మరి తేల్చుకునే మగ లేడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరుబడి లేదు కనుక మరి ఇవన్నీ సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నమాట అయితే ఏంటి దేనికైనా ఒక వైట్ షీట్ శ్వేతపత్రం కావాలి మీరు ఇద్దరు మాట్లాడుకున్నారండి మీరు చేపల కూర వేసుకొని తిన్నారో చికెన్ చ ఏదో కిమె తిన్నారో ఏదో మనకి సారీ మీరు ఏది ఏ కూర వేసుకొని తిన్నారో అయిన మాకెందుకండి మీ ఇద్దరు కడుసుకున్నారు మీరు ఏ మినిట్స్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకు ఉంటుంది సరే లంచ్ దాన్ని ఏమంటారు లంచ్ అంటారు తర్వాత డిస్ ఏం డిస్కస్ చేశారు దేని గురించి డిస్కస్ చేశారు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల డిస్కస్ చేశారు మీ డిస్కషన్లో దొరికినటువంటి అవసరాలు ఏమిటి అన్ని కావాలి కదా ఏ రోజైనా ఈ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీట్స్ ప్రోగ్రామ్ చెప్పారా అసలు మాట్లాడి వచ్చి అంటే కేసీఆర్ని కలిసి వచ్చిన తర్వాత ప్రస్తుతం మాట్లాడా ఆయన మాట్లాడా చుట్టం పలకరింపుగా వచ్చాడంటే ఎవరు మీ అంతకుముందు మీ తాలూకు మీ నాన్నగారి తాలూకు చెల్లు కూడా కాదు అయితే ఈయన తాలూకు నాన్నగారి చెల్లి కొడుకు ఆయన ఎందుకు ఈ ఇద్దరి మధ్య ఏముంటుంది రెండు రాష్ట్రాల తాలూకు మీరు అధిపతులు అంతే సంబంధాలు ఉండాలి మిగతా మనకు రావాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడేది బాగానే ఉన్నాయి మనకున్న సమస్యలు కోకూలలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు మీ మినిట్స్ ప్రకారం మాకు ఇవ్వండి అంటున్నాము ఇవ్వటం లేదు అక్కడ ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అలా మాట్లాడారు అక్కడ కూడా చెప్పడం వెళ్ళి మాట చాలా విషయాలు సా డిస్కస్ చేశాను సానుకూలంగా స్పందించారు ఇదే మాట అందువల్ల ఇట్లాంటి విషపూరితమైనటువంటి వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య ఉన్నప్పుడు ఇక ముందైనా ఈ సంస్కృతికి పూర్తిగా తెరలేపి ఈసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎంపిక అయినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక కాబడినటువంటి చంద్రబాబు నాయుడు తాలూకు పట్టాభిషేకానికి ఖచ్చితంగా మోడీ రావాలి మోడీ గారు వస్తారు సార్ ఎందుకంటే ఆయన కూటమిలో భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా వస్తారు కానీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా మో గారికి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ అధిష్టానం నుంచి మరి దీనికి ఎలా చెప్తారు రేవంత్ రెడ్డి గారికి అదే రా రేవంత్ రెడ్డి రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రు శత్రువు రేపు అప్పుడు కదా అంతకుముందే పెద్దన్నా అని పిలిచాడు కదా ఆయన్ని శత్రు అయినప్పుడు కూడా మోదీ గారిని పెద్దన్న అన్నాడు చోటి బేహనాన్న ఏదో అన్న అడిగిన చిన్న ఏదో అన్నాడు మంచి జోక్ చేశాడు అక్కడ అంటే రేవంత్ రెడ్డి తాలూకు డిస్కషన్ ఏంటంటే పర పక్క రాష్ట్రంతో అన్నదమ్ముల్లాగా ఉండాలి ఆ శ్లోకను గుర్తు చేస్తారు మనం స్నేహితుల్లా విడిపోదాం అన్నదమ్ముళ్ళ కలిసి ఉందాం రాష్ట్రాలుగా విడిపోదాం కలిసి కలుసుకుందాం అదే చేస్తున్నాను నేను కలిసి కలుసుకున్నట్టయితే రెండు రాష్ట్రాలు ప్రగతి వైపు నడుస్తాయి కదా అంటాడు దాని ఎవరైనా కాదనగలరా రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు ఉండొచ్చండి స్నేహభావం ఎందుకు ఉండకూడదు నీ రాష్ట్రంలో సరిపోవచ్చు పరిశ్రమ వచ్చిందండి ఆ పరిశ్రమ ఇంకో పరిశ్రమ పెడదామంటే ఇక్కడ తరలించవచ్చు కదా మొత్తం తెలుగు వాళ్ళమే కదా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మిగిలిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ దాని కరంబట్టి తెలుగు ఇక్కడ ఇక్కడ మాట్లాడతారు అక్కడ మాట్లాడతారు ఏదైనా వచ్చినడితే ఉభయం కూడా ఆనందమూర్లాగా ఉంటే బాగుంటుంది కదా తెలుసు తెలియకో మనం మంది హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాద్ ఉంటే వాళ్ళు పరాయ అంటే దేశస్సుల్లో చూస్తారా ఇక్కడ ఇక్కడ పెరుగుతున్న వాళ్ళు ఇక్కడ జీవనోపాధి చూసుకున్న వాళ్ళు ఇక్కడ కాపురాలు పెట్టిన వాళ్ళకి వీళ్ళేమో చేయతారా అదే అంటే అన్నదము లాంటి భావన ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉంటే తప్పేమిటని రేవంత్ రెడ్డి అడుగుతాడన్నమాట ఎవరు అడుగుతారండి పవర్లో ఉన్నోళ్ళు ఎవరు అడరు మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి కొన్ని మంచి జిమ్మిక్స్ చేస్తున్నాడు కేసీఆర్కి ఆహ్వానం పంపడం కానీ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవాలు చేసేటువంటి అవకాశం దక్కింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కదా అప్పుడు ఎవరు ఉంటారు అలా జాతీయ గీతాన్ని పెడతాను పెడతాను పెడతానని టైం పోస్ట్ పోన్ చేసి అని పెట్టేశారు పెట్టుబడి తెలంగాణకి జాతీయ గీతం ఉండాలి కదా పెట్టేసాడు జాతీయ గీతాన్ని ఏదైనా ఇదే మొదట ఫస్ట్ తగ్గుద్దు కదా ఇంకోది ఎవరైనా పెట్టినట్టు రెండోదే అవుతుంది కానీ మొదలు తగ్గు కదా అంటే రాజకీయ చతుర్థ గురించి చెప్తున్నాడనమాట సో రాజకీయ చతుర్థి కనుక చంద్రబాబు నాయుడు తాలూకు శిష్య పరవాణిని అనుకుంటున్నాడు కనుక ఇద్దరూ కలిసి ఉండవులో తప్పులేదని నా ఉద్దేశం ఇద్దరిని ఆంధ్ర ఆంధ్రులు ఇలా చూడండి తెలంగాణ వాళ్ళని అలా చూడండి అనుకొని కొట్టుకుని కంటే ఇద్దరూ ఒకటే ఇద్దరూ అన్నదమ్ములు అనేటువంటి భావన ఉండడం మంచిది కదా అది అంటున్నా అనమాట నాయకుల్లో ఉంటే ప్రజల్లో కూడా వస్తుంది అంటారా మా రావాలండి తప్పకుండా రావాలి ఎందుకు రాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి స్నేహభావంతో వెళ్తున్నట్టే మరి ప్రజలకు మార్పు వస్తుంది కదా మనం మనం ఒకటేంటే అన్నదమూలంరా అనుకుంటే మంచిదే కదా తర్వాత పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఈరోజు పట్టాభిషేకానికి వెళ్ళకుండా సమస్యలు పరిష్కరించుకో అంటే ఆయన వస్తాడా చంద్రబాబు నాయుడు ఈయన రమ్మంటే ఈయన వస్తాడా ఇదే అదనుగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకొని ఇక్కడ తెలంగాణ బాగుండాలి ఇక్కడ ఆంధ్ర కూడా బాగుండాలి అంటే విస్తృతమైన ప్రాణాళిక రూపొందించుకోవడం కోసం వీరిద్దరూ కలుసుకోవచ్చు ఓకే అయితే మొత్తానికి ఆయన వస్తారు అయితే డెఫినెట్గా వస్తారండి రావాలండి దీన్ని ప్ర అంటే రాజకీయ పరంగా దీన్ని చూడకూడదు మరి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు గారు రాలేదు కదా చంద్రబాబు నాయుడు ఏ పోర్ట్ఫోలియోతో వస్తు వస్తాడు ఈయన చూస్తే ముఖ్యమంత్రి పోర్ట్ఫోలియోతో వస్తున్నాడు ఈ రెండు అంటే ఇవి అంటే ఉభయ రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయి కదా అంటే పొరుగు రాష్ట్రం కదా ఇది పొరుగు ఇంటితో పొరుగు రాష్ట్రంతో స్నేహభావంగా ఉండాలి కదా అందువల్ల ఈయన ముఖ్యమంత్రిగా వస్తున్నాడు ఇన్వైట్ చేశాడు చంద్రబాబు నాయుడిని ఇన్వైట్ చేస్తే మాత్రం వస్తాడా పార్టీ ఓడిపోయి ఉన్నాడు ప్రచారాల్లో ఉన్నాడు పిలిస్తే విచ్ పోర్ట్ ఫోలియో ఫోన్ ఏ వీళ్ళు వీళ్ళుగా కమ్ పోర్టు అంటే ఏదో ఒకటి ఉండాలి కదా అని పోర్టు లేదు కదా ఓడిపోయినాడు గెలుపు కోసం ఎదురు చూస్తున్నాడు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు అని పిలిస్తే బాగుంటుంది కదా ओके सर थैंक यू सो मच थैंक यू मैं